అందరికీ వందనాలు. మన మధ్య శ్రీ గుండాపతిని దేవదన్ గారు ఉన్నారు. వందనాలు సార్. మరి ఒక ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగిందండి. చెప్పండి. అదేంటంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతం అండి. మరి ఆర్యులు మరి ద్రవిడ రాజ్యాన్ని ఆక్రమించారని చరిత్ర చెప్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, ప్రతి యూనివర్సిటీలో ఉన్న సిద్ధాంతమే ఇది. దీన్ని చాలామంది ప్రతిపాదించారు కానీ చాలామంది కాదు, ఇది తప్పుడు సిద్ధాంతం అని అంటున్నారు. దానికి మీ సమాధానం చెప్తారని మేము ఆశపడుతున్నామండి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు మీరు ఇది యూట్యూబ్లో పెడతారు కాబట్టి ఎంతోమంది జ్ఞానవంతులు విద్యావంతులు అంతా చూసేది కాబట్టి పక్కాగా సరైనటువంటి ఆధారాలతో చూపెట్టాలి, కానీ ఏదో ఒకటి అనేయకూడదు అని నా ఉద్దేశం. రైట్. అందువల్ల మీరు ఈ ప్రశ్న అడుగుతారని నేను ఒక పుస్తకాన్ని బేస్ చేసుకున్నా. ఓకే. నండూరి రామ్మోహన్ రావు గారని ఓ పెద్ద పండితుడు మన దేశంలో, మన రాష్ట్రంలో. ఓకే. ఆయన విశ్వదర్శనం అనే రెండు రాశారు. ఓకే. ఒకటి విశ్వదర్శనం భారతీయ చింతన. ఓకే. ఇంకొక విశ్వదర్శనం పాశ్చాత్య చింతన. ఓకే. విదేశీయుల యొక్క ఫిలాసఫీలు పాశ్చాత్య చింతన. ఓకే. ఇండియా దేశం వేదాలు హిందూ మతం సిద్ధాంతాలు ఇవన్నీ భారతీయ చింతన. ఓకే. ఇది నా బుక్ కూడా మీకు చూపెడుతున్నాను. ఓకే. నండూరి రామ్మోహన్ రావు రాసినటువంటి భారతీయ చింతనలో నుంచి మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబుని తయారు చేసుకున్నాను. రైట్. అంటే మీరు అడిగింది ఏంటి, ఆర్యులకు ద్రావిడులకు ఏమడిగారు సిద్ధాంతం? అంటే ఆర్యులు ద్రావిడుల్ని ఆక్రమించారా లేదా? ఇప్పుడు ఆర్యులు ద్రావిడులు సిద్ధాంతం అనే పదం మీరు వాడినా, ఆ పదాన్ని అలా పక్కన పెడితే ద్రావిడులకు ఆర్యులకు మధ్య గల సంబంధ బాంధవ్యాలు అనేది మీకు చెప్పాలని ఉంటుంది. అది మీ క్వశ్చన్కి అనుకూలం అవ్వచ్చు, అనుకూలమే అవ్వచ్చు. మన దేశంలో క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరం నాటికి ఇండియాలో సింధు నాగరికత అనేది ఉండేది. ఓకే. అప్పటి నుంచి క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాటి నుంచే ప్రజలు మన దేశంలో ఉండేవారు. ఓకే. ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికత మెసపతోమియా నాగరికత. ఓకే. రెండవది ఈజిప్ట్ నాగరికత. మూడవది ఇండియాలోని సింధు నాగరికత. ఇవి ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నాగరికతలు. ఓకే. కాబట్టి మెసపతోమియా నాగరికత అంటే బైబిల్ గ్రంథంలోకి వెళితే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆయన మెసపతోమియా నుంచే వచ్చారు. ఓకే. అందుకని ఆ నాగరికత ఆనాడు ప్రసిద్ధి చెందింది. ఓకే. అంటే దాని బైబిల్కి కూడా అది రిలేటెడ్గా ఉందన్నమాట. ఓకే. అయితే సింధు నాగరికతలో ఉన్నటువంటి భారతీయులు ఒరిజినల్ భారతీయులు వాళ్ళు. ఓకే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు అనే ఆధారం లేవు, కానీ ఇక్కడ పుట్టి పెరిగినారు అనొచ్చు. లేదంటే ఇంకొక వివరణ ఉంది. నోవహ్ జలప్రళయం తర్వాత అతని 3 కొడుకులు ఉండేవాళ్ళు. ఆ 3 కొడుకులు నలు ప్రాంతాలకి చెదిరిపోయారు. వాళ్ళు మొదట ఆ ప్రజలందరూ కూడా ఒకే చోట ఉండాలి, చెదిరిపోకుండా ఉండాలి అని ఒక గోపురాన్ని కడదామని ఇటుకలు తయారు చేసి గోపురాన్ని కడుతున్నారు. ఎంతవరకు ఆకాశాన్ని అంటే దేవుడు లోకానికి అందే అంత గోపురం కట్టి ఇక్కడే దైవభక్తి చేసుకుందాం, ఇక్కడే మనం అంతా చుట్టూ ఉండిపోదామని కడుతున్నారు. ఓకే. కానీ దేవుడు యొక్క సంకల్పం ఏంటంటే మానవ ఆదామును పుట్టించినప్పుడు మీరు ప్రపంచం నలుమూలలకు చెదిరి ప్రపంచాన్ని ఆక్రమించుకోండి అన్నారు. కానీ వీళ్ళు ఇక్కడే ఉండిపోదాము అని అనుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఒకే భాష, ఒకే ఉచ్చారణ, డైలెక్ట్ అంటారు దాన్ని, ఉండేది. అందువలన దేవుడు వీళ్ళను ప్రపంచం నలుమూలలకు ఆయన సృష్టించినటువంటి భూగోళం అంతా ప్రజలు వ్యాపించాలని దేవుడి యొక్క ఐడియా. అందుకని ఆ బాబిల్ గోపురం కట్టేటప్పుడు దేవుడు వాళ్ళ భాషలను తారుమారు చేస్తారు. అందువల్ల రకరకాల భాషలు మాట్లాడేస్తున్నారు వాళ్ళందరూ కూడా. భాష పేరు ఆనాడు తెలిగిపోయినా ఒకరు హిందీ, ఒకరు సాన్స్క్రిట్, ఒకరు మలయాళం, ఒకరు కన్నడం, ఒకటి అట్ట మాట్లాడేస్తున్నారు. ఒకరిదొకటి అర్థం లేదు. అందుకని ఎవడ భాష ఎవడికి అర్థం అవుతుందో వాళ్ళంతా రకరకాలుగా వాళ్ళ భాష వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయారు. కాబట్టి అప్పుడు వాళ్ళు చెదిరిపోవడం జరిగితే కొంతమంది ప్రపంచం అంతా చెదిరిపోతూ
కొంతమంది భారతదేశానికి కూడా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళే ఒరిజినల్స్ భారతదేశానికి. ఓకే, అప్పుడు అక్కడ సింధు నాగరికత అనేది అక్కడ ఏర్పడింది. ఆ రోజుల్లో ప్రజలు ఎక్కడ నీటి వసతులు ఉంటాయో, జల ప్రవాహాలు ఉంటాయో అక్కడికి చేరేవారు. వ్యవసాయానికైనా, పశువులను పెంచుకోవాలన్నా నీళ్లు అవసరం కాబట్టి నదులను బట్టి అక్కడికి చేరేవారు. కాబట్టి సింధు నది ఆ రోజుల్లో అక్కడ పెద్దది కాబట్టి వాళ్ళు ఆ సింధు ప్రాంతానికి వచ్చి చేరిపోయారు. ఆ విధంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు కొంతకాలానికి సింధు నాగరికత పతనమైన తర్వాత అక్కడ ప్రజలు దక్షిణ భారతదేశానికి వచ్చేసారు. వారే ఆనాటి ఆంధ్రులు, తమిళులు, కన్నడీయులు, కేరళీయులు అని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల కాలంలో ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఆర్యులు నివసించేవారు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా భాషలు తారుమారైనప్పుడు, చెదిరిపోయినప్పుడు ఉత్తర ధ్రువ ప్రాంతాలకి వెళ్ళిన వాళ్ళు కూడా కొందరున్నారు. వాళ్ళు ఆర్యులు. వాళ్ళు క్రీస్తుకు పూర్వం 10,000 సంవత్సరాల కాలంలో ఉత్తర ధ్రువ ప్రాంతాలకు వెళ్ళారు అని చరిత్ర చెబుతుంది. అయితే అక్కడ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున వాళ్ళు గ్రూపులు గ్రూపులుగా వాళ్ళు కూడా మళ్ళీ ప్రపంచం అంతా చెదిరిపోసాగారు ఆర్యులు. ఒక గ్రూపు మధ్య ఆసియా మీదుగా పర్షియా వచ్చి పర్షియా నుండి ఇండియాలోకి వచ్చారు. ఆర్యులు ఇండియాకి వచ్చారు పర్షియా నుంచి. వారు వచ్చింది క్రీస్తుకు పూర్వం 3,000 నుంచి 5,000 సంవత్సరాల కాలంలో వాళ్ళు వచ్చారు. అదే మన దేశంలో లెక్కలు కట్టి డైరీలాగా రాసినటువంటి కాలమానాలు లేవు. అందువలన మా శాస్త్రజ్ఞులు, భూగోళ శాస్త్రజ్ఞులు వీళ్ళంతా కూడా భూమి తవ్వకాలను బట్టి, అక్కడ దొరికినటువంటి ఆధారాలను బట్టి, ఏదో కార్బన్ సిస్టమ్ అంటారు దాని యొక్క లెక్కల ప్రకారం అంచనాలు వేశారే కానీ డైరీలాగా ఎవరు కూడా రాయలేదు. అలా వచ్చిన వారు ఆర్యులని మన బాల గంగాధర్ తిలక్ గారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు, ఏకీభవించారు. బాల గంగాధర్ తిలక్ గారు మంచి భారతదేశం యొక్క దైవభక్తుడు, దేశభక్తుడు ఆయన. ఆయన కూడా ఈ సిద్ధాంతాన్ని అంగీకరించారు, ఆర్యులు పర్షియా మీదుగా ఇండియాకు వచ్చిన వాళ్ళు అని. ప్రపంచ భాషలన్నింటిలో ఉన్న పోలికలను చూస్తే ఒకప్పుడు మానవులందరూ ఒకే భాష మాట్లాడేవారని, ఒకే భాషలో నుండి ఈ భాషలన్నీ కూడా ఉత్పత్తి అయినాయని ఈ పరిశోధకులు తెలుసుకున్నారు. సర్ విలియం జోన్స్ అన్న ఆయన పోర్చుగీస్ పండితుడు. ఆయన మన దేశానికి వస్తే సాన్స్క్రిట్ పదాలు చాలా భాషల్లో చిన్న చిన్న తేడాతో ఉన్నాయి. అందువలన ఆయన ఒక స్టడీ చేసి ఒక ఫైలాలజీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ తయారు చేసి ఆయన ఏం తెలిచారంటే ప్రపంచ మానవులందరూ కూడా ఒకప్పుడు ఒకే భాష మాట్లాడేవారు, అక్కడి నుంచి వాళ్ళు చెదిరిపోయి భాషలు మారాయి అని తేల్చారు. ఇప్పుడు మన బైబిల్లోకి వచ్చినట్లయితే ప్రపంచంలో ఆదికాండం 11వ అధ్యాయంలో ఒకప్పుడు ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఒకే భాష ఒకే పలుకు కలిగి ఉండేవాడు. దేవుడు భాషలు తారుమారు చేసినప్పుడు రకరకాల భాషలు వచ్చినాయి. అందుకని ఒక భాషలో ఉన్నటువంటి పదాలే ఇంకొక భాషలో చిన్న తేడాతోటి చాలా పదాలు ఉంటుంటాయి. అందుకు కారణం ఏంటంటే అన్నిటికీ కూడా ఒకే బేస్ అని మనకి తెలుస్తుంది. ఇక్కడ ఆర్యులు ఇండియాకు రాకముందే వాళ్ళు అక్కడక్కడ మజిలీలు వేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు కదా, నడిచో ఒక జంతువుల మీదనో వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. అలా వచ్చినప్పుడు యూఫ్రటీస్ నది ఒడ్డున వాళ్ళు ఋగ్వేదాన్ని రాశారు. యూఫ్రటీస్ నది ఒడ్డున ఋగ్వేదం రాశారు. అది ఇండియాలో రాయబడింది కాదు ఋగ్వేదం, యూఫ్రటీస్ నది ఒడ్డున అది రాయబడింది. ఋగ్వేదం రాయబడిన కాలం క్రీస్తుకు పూర్వం 1400 నుంచి 1200 లోపల అని పండితులు అభిప్రాయపడుతున్నారు. అందువలన ఆర్యులు హిందువులు కాదు, వేదాలు హిందూ మత గ్రంథాలు కూడా కాదు.
అసలు ఈ పదాలు పుట్టకముందే వాళ్ళు ఆర్యులు వాళ్ళ ఋగ్వేదాన్ని యూఫ్రటీస్ నది ఒడ్డున రాశారని మరి ఆంధ్ర యూనివర్సిటీ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక మేడం గారు ఘంటా పదంగా చెప్పారు యూఫ్రటీస్ నది ఒడ్డున ఋగ్వేదం రాయబడింది అని. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆర్యులకి ద్రవిడులకు ఉన్నటువంటి వ్యత్యాసం కావాలి మీకు. ఇప్పుడు ఆర్యులు మన దేశంలోకి వచ్చారు, ఆల్రెడీ ఒక జాతి వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళని ఏ జాతి వాళ్ళని పేరున్నట్టు మనకి చరిత్రలో తెలియడం లేదు, కానీ ఉన్నారు వాళ్ళు. ఈ ఆర్యులు వచ్చి వాళ్ళు దీన్ని ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఈ ముందున్న వాళ్ళవి వాళ్ళు ఆక్రమించుకోవడం, వీళ్ళు దాన్ని అటాక్ చేయడం వలన వాళ్ళకి వీళ్ళకి తగువలు వచ్చాయి. అందువలన వాళ్ళ ఆర్యులు ముందున్న వాళ్ళని కంటే వాళ్ళ బలవంతులు, వీళ్ళు పొట్టేవాళ్ళు, నల్లగుండేవాళ్ళు, అందుకని వీళ్ళని ఓడించడం, తరివేయడం లాంటివి చేసేవాళ్ళు చేశారు. అందువలన వీళ్ళని ముందున్నటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క బలం వలన కొండల్లోకి గుహల్లోకి ఎళ్ళగొట్టేశారు. ఎళ్ళగొట్టేస్తే కొంతమంది నిలబడిపోయినా వాళ్ళని ఊరవతలకు తరిమేసి వాళ్ళకి వేరే వేరే పేర్లు పెట్టి వాళ్ళని బాధలు పెట్టేవాళ్ళు. అందులో వాళ్ళకి అక్కడ స్ట్రగుల్ ప్రారంభమైంది. అందువలన ఈ ఆర్యులు రకరకాల దేవతలకి దేవతల విశ్వాసం వాళ్ళకి దేవతల మీద. అందువలన ఆ దేవతలకి ప్రార్థనలు చేసేవాళ్ళు ఏమంటే ఈ ముందున్న వాళ్ళని చంపమని, వాళ్ళ నాశనం చేయమని, మమ్మల్ని అభివృద్ధి చేయమని, మా మందలు అభివృద్ధి చేయమని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళకి ముఖ్యమైన దేవతగా ఇంద్రుడు ఉండేవాడు. ఇక్కడ ఇంద్రుడికి వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఋగ్వేదం 8వ మండలం 24వ సూక్తం 27వ మంత్రం చదువుతున్నాను. ఇంద్రుడు రాక్షస విహత పాపముల నుండి విముక్తి ప్రసాదించువాడు. 7 సింధు నదుల ఒడ్డున యజమానులకు ధనుంపువాడు. అట్టి వాడవు ఇంద్ర అసుర శత్రువులను వధించుటకు ఆయుధమునెత్తము. అంటే ఆ ఇంద్రుడు ప్రాణిరయ్యా ఈ వీళ్ళందరినీ కూడా చంపేసి నువ్వు మాకు జయమియు అని. కాబట్టి వేదాలలో ఉన్నటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా మోస్ట్లీ వాళ్ళ ముందున్నటువంటి జీవించే వాళ్ళని చంపమని, ఎలగొట్టమని, వాళ్ళ బెడద మాకు లేకుండా చేయమని, మా మందల్ని మమ్మల్ని కాపాడమని వాళ్ళు చేసినటువంటి దేవతలు చేసినటువంటి ప్రార్థనలే ఆ ఋగ్వేదంలో మంత్రాలు. దీన్ని దేవుడు బ్రహ్మ ఆ ఋషుల హృదయాల్లోకి దింపాడు, ఇవి మానవ కృతములు కాదు, మానవ రాశిని కాదు అనేది ఇది నేను అనుకుంటున్నాను నా పదంలో. ఇదంతా ఓవర్ యాక్షన్, అలా చెప్పడం అనేది వేస్ట్ అనమాట. అది ఎంత పెద్ద పండితులైనా వేస్ట్. ఎందుకంటే వీళ్ళు ఆ దేవతలకు ప్రార్థన చేసుకునే వాళ్ళు అనమాట. ఆ దేవతల్ని ప్రీతిపరచడం కోసం వీళ్ళు యజ్ఞయాగాదులు కూడా చేసేవాళ్ళు. వాళ్ళకి ఆ దేవతల తృప్తిపరచడం కోసం ఆ సారాయి కూడా పోసేవాళ్ళు. ఒక ఆ విధంగా ఈ యజ్ఞాలు యాగాలు ఎందుకు వచ్చినాయంటే దేవతలను తృప్తిపరిస్తే దేవతల ముందున్న జాతుల వాళ్ళని ఎళ్ళగొడతాడు అని వాళ్ళ యొక్క నమ్మకం. అందువల్ల ఆర్యులు అనార్యులకు ఇప్పుడు మనం ఇక్కడ 2 పేర్లు పెట్టుకుంటున్నాం. ఏంటంటే అక్కడ రామమోహన్ రావు గారు రాసిన దాంట్లో ఏం చెప్తారంటే ఆర్యులు అనార్యులు, అంటే ఆర్యులు కానివారు, అది వాళ్ళ తేడా. ఆర్యులు ఆర్యులు కానివారు అని తేడా. కాబట్టి వాళ్ళకి ఆర్యులు కాని వాళ్ళకి వాళ్ళు ఏం పేర్లు పెట్టారంటే అయజ్జులు, అనింద్రులు, అవ్రతులు, అన్యవ్రతులు, దురాశపరులు, గురువులకు దక్షిణలు ఇవ్వనివారు, పశు తస్కరులు అంటే పశువులను దొంగిలించేవాళ్ళు మొదలగు మాటలతో నిందించేవారు. ఇంకా వాళ్ళకి దాస్యు కృష్ణ అనాసులు కృష్ణవర్ణ నల్లటి వాళ్ళు, వాళ్ళు నల్లటి వాళ్ళు కాబట్టి కృష్ణవర్ణులు, అవాసులు, అవాసులు అంటే చట్టిముక్కు గలవారు. అనార్యులు చట్టిముక్కు గలవాళ్ళు, పొట్టివాళ్ళు, నల్లటి వాళ్ళు, ఆ పేర్లతో ఎద్దేవా చేసి పిలిచేవాళ్ళు అనమాట. ఇవాళని అసత్య భాషణులు
అసత్యం మాట్లాడేవాళ్ళు అని కూడా అన్నారు. ఇంకా ఎక్స్ట్రాగా ఏమంటే అసురులు రాక్షసులు అని పిలిచారు. కాబట్టి ఈ హిందూ మత గ్రంథాల్లో అసురులు అని రాక్షసులని అనేదల్లా అనార్యుల్నే, వాళ్ళు వేరే రాక్షసులు. ఎక్కడి నుంచో పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద కొమ్ములు ఎట్టుకొని పుట్టినవాళ్ళేమి కాదు. ఈ ఆర్యులు వచ్చేసరికి ముందున్నటువంటి అనార్యుల్ని వాళ్ళు రాక్షసులు అంటున్నారు. అసురులకి సురులకి అంటే రాక్షసులకు ఇది ఆర్యులకు అసురులు సురులు అంటుంది ఈళ్ళనే. ఓకే 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 రైట్. దేవతలకి రాక్షసులకు యుద్ధం జరిగిందంటే దేవతలంటే ఆర్యులు, రాక్షసులంటే అనార్యులు. ఈ కథలన్నీ అవే. ఇక్కడ రాక్షసులు అంటే ప్రత్యేకమైనది ఏమీ కూడా కాదు. రాక్షసులు ఉన్నారంటారా వీళ్ళే సినిమాల్లో చూపించినట్టుగా? నా ఏమి లేదు, అంతా ఒట్టిదే. కొమ్ములతో ఆర్యులు వచ్చేసరికి ముందు దేశంలో ఉన్నటువంటి వాళ్ళనే అనార్యులు, వాళ్ళనే వాళ్ళనే రాక్షసులుగా మార్చారు. ఆ రోజుల్లో ఆర్యులు అన్ని వర్గాల వాళ్ళు మాంసాహారులు. ఆవు మాంసం, గుర్రం మాంసం మొదలగు అనేక మాంసాలను తినేవారు. వాళ్ళకి ఆవు పవిత్ర జంతువే, కానీ ఆవు మాంసం తినేవాళ్ళు. వాళ్ళకి గెస్ట్లు వస్తే ఆవు మాంసం మస్ట్గా పెట్టేవాళ్ళు. అయితే తర్వాత బౌద్ధ జైన మతాలు ఉద్భవించిన తర్వాత వాళ్ళ యొక్క బోధల వలన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆవు మాంసాన్ని తినడం మానేశారు. మన రామ్మోహన్ రావు గారు రెండు కారణాలు చెబుతున్నారు. ఈ ఆవు మాంసాలు తినడం వలన ఆవుల సంఖ్య తగ్గిపోతుందని ఒకటి, ఈ జైన బౌద్ధ మతాల ప్రభావం వలన ఒకటి, ఈ రెండు కారణాల వలన ఆవు మాంసం తినడం మానేశారు. ఆవేమో పవిత్ర జంతువే వాళ్ళకి. అయితే తర్వాత కొన్ని కులాల వాళ్ళు నాన్ వెజిటేరియన్ని పూర్తిగా మానేశారు. కొన్ని కులాల వాళ్ళు ఆవును మానేశారు, కొంతమంది అందరూ నాన్ వెజ్ అంతా మానేశారు. ఏమండి, అదే సంగతి. కాబట్టి ఈ విధంగా ఆర్యులు ద్రావిడులకి మధ్యన సంబంధం ఏంటంటే ఆ ద్రావిడులు అన్నవాళ్ళే అనార్యులు. వాళ్ళు ఆర్యులు రాకముందే మన దేశంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి దీన్ని ఆక్రమించుకొని వాళ్ళని రాక్షసులని దస్యులని అంటే దాసులని వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళని వెళ్ళగొట్టారు. కాబట్టి ఇది సంగతి, వాళ్ళకున్న సంబంధం. అందరూ మానవులే, అందరూ ఒకప్పుడు బాబేల గోపురం దగ్గర నుంచి చెదిరిపోయిన వాళ్ళే. అలాగే ఒక స్టేజ్ వాళ్ళు ముందు ఇండియాకి వచ్చారు, ఆర్యులు తర్వాత వచ్చి వాళ్ళ యొక్క బలం వలన వీళ్ళని డామినేట్ చేసి వాళ్ళని ఎళ్ళగొట్టి నానా యాగి చేశారు. దీనికి ఋగ్వేదం కూడా బాగా సపోర్ట్ ఇస్తుంది. ఋగ్వేద వీళ్ళని మా రామ్మోహన్ రావు గారి యొక్క బుక్లో ఋగ్వేద ఆర్యులు అన్నారు. అక్కడ ఋగ్వేదం రాయబడింది ఇండియాలో కాదు, అక్కడ ఉన్నాయన్నీ కూడా ఈ అనార్యుల్ని చంపమని ఎళ్ళగొట్టమని దేవతలకు చేసిన ప్రార్థనలే ఆ మంత్రాలు. అదని పరలోకం నుంచి బ్రహ్మ దింపడం, అవి మనుషుల రాతలు కాదనడం అవన్నీ కూడా రైట్ కాదు. వీళ్ళు చేసిన ఆ ప్రార్థనలు ఇవి. అదే అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బుక్ రాస్తూ, బుక్ పేరు జస్ట్ మర్చిపోయినాను, హిందూ మతంలో చిక్కుముళ్ళు అని రాస్తూ వేదాల్లో ఏమి లేవు, శత్రువులను చంపమని కొండ దేవతలు చేసిన ప్రార్థనలు తప్ప ఏమి లేవు అంటాడు ఆయన. అది ఆయన వ్యంగ్యంగా చెప్పిన రైట్ ఏమో అదే. కాబట్టి మనకు కంక్లూజన్ ఏంటంటే ఒకప్పుడు మానవులందరూ కూడా ఒక చోట ఉండేవారు, దేవుడు భాషలు తారుమారు చేసినందు వలన వాళ్ళ ప్రపంచం అంతా చెదిరిపోయారు. అలాగే ఒక గ్రూపు ఇండియాకు వచ్చి నీళ్లు ఉన్నందువలన సింధు నది ప్రాంతాల్లో జనవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్యులు ఇంకొక ప్రాంతాల్లో నుంచి బతుకు తెరువు కోసం వెతుక్కుంటూ ఒక గ్రూపు ఇండియాకే ఆ సింధు నది ఏరియాకే వచ్చారు. వాళ్ళు బలవంతులైనందువలన ఈ ముందున్నటువంటి అనార్యుల్ని దాడి చేసి తగువలేసుకొని వాళ్ళని ఎళ్ళగొట్టి కొట్టి తరిమేశారు. వాళ్ళని అనార్యులు, వీళ్ళు ఆర్యులు అన్నారు. ఈ అనార్యుల్ని వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళ డామినేషన్ వలన రకరకాల పేర్లు పెట్టారు. ఇప్పుడు కూడా మన దేశంలో కుల వ్యవస్థ వలన
కొందరు పంచములని, కొందరు అంటవరాని వారని పేర్లు పెట్టారు. మనుషులు పెట్టిన పేర్లు అవి, భగవంతుడు పంచములు కంచములనే పెట్ల. అట్లాగే వచ్చిందన్నమాట ఇది. ఓకే, ఇదండి సంగతి. రోగ మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్.